మెదక్ జిల్లా రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 15 మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి గల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ జయసుధా తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకుగాను 2 లక్షల రూపాయలు డీడీ రూపంలో చెల్లించాలని ఆమె తెలిపారు. ఈ నెల 20న కలెక్టర్ రేట్లో లాటరీ పద్ధతిను లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. స్టేషన్ పరిధిలో మొత్తం 7 మండలాల్లో 17 మద్యం షాపులకు అప్లికేషన్స్ తీసుకోబడుతున్నాయి. ఇది 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం కొనసాగబడుతుంది. దాంట్లో భాగంగా నిన్నటి వరకు 4 మద్యం షాపులకు అప్లికేషన్స్ వచ్చాయి. 3 నార్సింగికి, 1 నిజాంపేట్కు వచ్చాయి. సో ఆసక్తి గల వారు ఎవరైనాను దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి 2 లక్షల డీడీ ఆర్ చలాన్ రూపంలో 3 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, 1 పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జత చేర్చి సమర్పించాలి. దీనికి ఈ 15 షాపులలో రిజర్వేషన్స్ గౌడ్స్ కి ఎస్సీసి కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో భాగంగా రామాయణపేటలో, చేకుంటలో, ఎల్దుర్తిలో ఎస్సీసికి అండ్ రామాయణపేటలో గౌడ్స్ కి, ఎల్దుర్తిలో గౌడ్స్ కి, చిన్నశంకరంపేటలో గౌడ్స్ కి, నార్సింగిలో గౌడ్స్ కి ఇవ్వబడ్డాయి. ఇవి లాటరీ పద్ధతిలో తీయడం జరుగుతుంది. మెదక్ కలెక్టరేట్ లో కలెక్టర్ గారి సమక్షంలో 20 తారీఖున ఈ లాటరీ తీయబడుతుంది.